టు లైఫ్ బూస్టర్ ఛానల్. ఆక్సిజన్, ఆక్సిమీటర్ ఈ పదాలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కరోనా వస్తే ఆక్సిమీటర్తో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు. సాధారణంగా కరోనా లక్షణాలు మొదలైన తర్వాత 2 వారాలు చాలా ముఖ్యం. మొదటి వారంలో లక్షణాలు కనిపించి 2వ వారంలో ఆక్సిజన్ శాతం పడిపోయే అవకాశం ఉంది. 2వ వారంలో ఆక్సిజన్ శాతం పడిపోకుండా ఉండాలంటే మొదటి వారంలోనే సరైన ట్రీట్మెంట్ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం చాలా అవసరం. మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చేస్తాయి అండ్ బెల్ ఐకాన్ను టచ్ చేయడం మర్చిపోవద్దు. ఆక్సిజన్ కొద్దిగా పడిపోయినప్పుడే అంటే SpO2 94% కంటే తక్కువ అవ్వడం 2వ వారంలో జరగవచ్చు. కాబట్టి 2వ వారంలో ప్రతి 3 గంటలకు ఒకసారి ఆక్సిమీటర్తో చూసుకుంటూ ఉండాలి. 93% కంటే తక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకువెళ్ళాలి. 93% కంటే పడిపోగానే ఆసుపత్రులకు ఉరకనవసరం లేదు. జ్వరం లేకుండా, దగ్గు లేకుండా, నీరసం లేకుండా టపీమని ఆక్సిజన్ శాతం పడిపోవడం జరగదు. మీరు హుషారుగా ఉండి లక్షణాలు లేకుండా ఉన్నప్పుడు ఆక్సిజన్ తగ్గుతుంది అంటే సింపుల్గా పల్స్ ఆక్సిమీటర్ సరిచూసుకోండి చెప్తారు. లేదు నిజంగానే తగ్గుతుంది అంటే మాత్రం మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని మందులు సజెస్ట్ చేసే అవకాశం ఉంది. వాటిని ఇంటిలోనే ఉండి వేసుకోవచ్చు. కానీ ఒకేసారి 93% కంటే టపీమని పడిపోదు కదా. 98 నుంచి 97, 96, 95, 94, 93 ఇలా రావాలి. దీనికి 2-3 రోజులు పడుతుంది. అందుకే మీరు రోజు డాక్టర్తో కాంటాక్ట్తో ఉండగలిగితే డౌన్ ట్రెండ్ మొదలైనప్పుడే ట్రీట్మెంట్ను ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ట్రీట్మెంట్ సులభతరం అవుతుంది. 93% ఆక్సిజన్ పడిపోయే వరకు పేషెంట్ని ఎవరూ పలకరించలేదు అంటే అతన్ని ఎవరూ మానిటర్ చేయడం లేదు అని తెలుస్తుంది. నిర్లక్ష్యం వహించారని అర్థమవుతుంది. అప్పటికే కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్తో మాట్లాడగలిగితే చాలు. చాలామంది సొంత వైద్యం తీసుకోవడం వలన తీరా ఆక్సిజన్ శాతం 93% కంటే తగ్గిపోయాక డాక్టర్స్కి ఫోన్ చేస్తూ ఆసుపత్రుల వైపు పరుగులు పెడుతూ ఉండడంతో పడగల సమస్యలు, కరోనా పరిస్థితి తీవ్రతరం అవుతోంది. ఊపిరితిత్తుల వ్యాధి ఉన్నవారిలో రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండే ప్రమాదం ఉంటుంది. రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాగే ఆసుపత్రిలో ఆక్సిజన్ తీసుకోవడం కూడా కష్టంగా మారే పరిస్థితి ఏర్పడుతుంది. అలా కాకుండా మీ రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరున్న గదిలో వాతావరణం మారినట్టుగా అనిపించినా వెంటనే మీ గది కిటికీలను తెరవాలి. ప్రకృతి సిద్ధమైన గాలిలో శ్వాస తీసుకోవడం ఉత్తమం. అలాగే మీరు పీల్చే గాలి నాణ్యతను పరిశీలించడం కూడా ఉత్తమం. ఒకవేళ మీరు పట్టణాల్లో జీవిస్తున్న వారైతే కిటికీలు ఓపెన్ చేయడం వలన కలుషితమైన గాలి పీల్చుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఎయిర్ ప్యూరిఫైర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకోవడం మంచిది. కానీ జాగ్రత్త, కొన్ని ప్యూరిఫైర్స్ ఊపిరితిత్తులకు హాని కలిగిస్తాయి. అలాగే మీ ఇంటి చుట్టుపక్కల చెట్లను పెంచడం మంచిది. అలా వీలు కాకపోతే ఇంట్లోనే ఇండోర్ ప్లాంట్స్ పెంచడం మంచిది. వీటిని ఎక్కువగా సూర్యరశ్మి అవసరం ఉండదు. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. అయితే ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు వ్యాయామాలకు సంబంధించిన వివరాలను డాక్టర్స్ని అడిగి తెలుసుకోవడం మంచిది. మీ శ్వాస రేటు పెరిగే కొద్దీ ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ ఎక్కువగా గ్రహిస్తాయి. దీంతో మీకు ఉపశమనం లభిస్తుంది. ఎక్కువగా శ్వాస పీలుస్తూ ధ్యానం, ప్రార్థన చేయడంతో మీ రోజును ప్రారంభించండి. రోజుకు 5 నుండి 10 నిమిషాల వరకు ఇలా చేస్తూ విశ్రాంతి తీసుకోవడం వలన మీ ఆక్సిజన్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మీ ఆహారం కొంతవరకు ఆక్సిజన్ స్థాయిని మెరుగుపరచడానికి కొన్ని ఆహారాలు సహాయపడతాయి. ఐరన్ ఎక్కువగా ఉండే మాంసం, పౌల్ట్రీ చేపలు, చిక్కుళ్ళు, ఆకుకూరలు తినడం మంచిది. ఇవి శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గిస్తాయి. శరీరానికి కావలసిన ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాలే, బ్రొకోలీ, సెలరీ, ఆకుకూరలు తీసుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.